హలో అండి, ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది ఒక 9 BHK హౌస్ అండి. ఈ హౌస్ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అలాగే గూగుల్ పిన్ లొకేషన్తో మీకు యాడ్ పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వెస్ట్ ఫేజ్ హౌజు. ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి నాగోల్లోని ఆనంద్ నగర్ అనే ఏరియాలో ఉందన్నమాట. G+2+Penthouse అండి. చూడొచ్చు మీకు క్లియర్ కట్గా G+2+Penthouse అనమాట. ఫేజింగ్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజు మంచి లొకేషన్లో ఉంది. 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. పీస్ఫుల్ లొకేషన్ అండి. ఆనంద్ నగర్ అనే ఏరియాలో ఉంది. 200 గజాల హౌస్ అండి ఇది. మీకు సైజ్ వచ్చేసరికి 30-50 సైజ్ అనమాట. పర్ఫెక్ట్ సైజ్ అండి ఇది. రెడీ టు ఆక్యుపై హౌస్. బ్యాంక్ లోన్తో వస్తున్న హౌస్. మంచి రెంటల్ వాల్యూ కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. చాలా స్పేసియస్ పార్కింగ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఆల్మోస్ట్ అలా మనకి ఒక 4 కార్స్ అయితే ఈజీలో పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు స్టెప్స్ ఇచ్చేసారండి. స్టైరస్కి వెళ్ళడానికి ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఇచ్చారు. 9 పోర్షన్స్ ఉన్నాయి. 9 BHK హౌస్ అండి. ప్రతి పోర్షన్కి సపరేట్ మీటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. రెడీ టు మూవ్ హౌస్. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. హౌస్ నెంబర్ తీసుకొని మీరు లోన్ ద్వారా అయితే మీరు ఈ హౌస్ కొనుక్కోవచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే డైరెక్ట్గా ఓనర్తో అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్స్, ఓనర్ ప్రాపర్టీస్ అయితే ఇంకా చాలా వస్తున్నాయి. అవి మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే, ఈ హౌస్ మనకి లిఫ్ట్తో వస్తున్న హౌస్ అండి. ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు మీకు. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంది. చూసారు కదా. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి గెస్ట్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది గెస్ట్ వాష్రూమ్ అండి. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు 2 పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక పోర్షన్ ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇది సెకండ్ పోర్షన్ అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మనకి 6,300 SFT అండి. అంటే బిల్టప్ ఏరియా వచ్చేసరికి 6,300 SFT అనమాట. ఇది వచ్చేసరికి మనకి సింగిల్ రూమ్ అండి. ఇది వాచ్మెన్ రూమ్ అనుకోవచ్చు మీరు. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ పెట్టారు. ఇలా ఇవ్వడం జరిగిందనమాట. చూశారు కదా, చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ కిచెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వాచ్మెన్ రూమ్ అండి ఇది. చూసారు కదా. ఇప్పుడు సెకండ్ రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ రూమ్. మీకు సెకండ్ పోర్షన్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారండి. చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్కి వచ్చేసరికి మనకి ఒక టైల్స్ అయితే యూజ్ చేశారు. విండో ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ పక్కన మనకి పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది పూజా స్పేస్ అండి. పూజా స్పేస్ కూడా మీరు క్లియర్ కట్గా అయితే చూసుకోవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 3 crore 10 lakhs చెప్పడం జరుగుతుందండి. వెస్ట్ ఫేజ్ హౌస్, 9 BHK అనమాట. G+2+Penthouse. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు ఒక వాష్మెన్ రూము, 1 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది మనకి బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ అనమాట. చాలా నీట్గా తెచ్చారు. చూసుకోవచ్చు. మనకు లోపలికి ఎంటర్ అయితే చూద్దాము. ఇదండి మనకి రూమ్ యొక్క సైజ్ కూడా చూసుకోవచ్చు అండి. పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంది. చాలా స్పేసియస్ సైజ్ అయితే ఉంది. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ఉంది. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. పైన చూసుకోవచ్చు మనకి స్టోరేజ్ కోసం స్పేస్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిందండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను క్లియర్ కట్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మీకు ఎక్కడో చోట అయితే ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్, ఫొటోస్ ఏమైనా కావాలి అంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ పిన్ లొకేషన్, ఓనర్ నెంబరు నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను.
చూశారు కదా, ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే డిజైన్ చాలా సూపర్గా అయితే చేయడం జరిగింది. ఇది ఫుల్లీ కబోర్డ్స్తో ఉందండి. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అన్నమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేస్తారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని గీజర్ పంచ్ ఓవర్ పాయింట్ క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో అయితే వస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి గల్లీ సైడ్ అయితే వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి క్లియర్ కట్గా చూసుకుంటే మీకు అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ప్రొవైడ్ చేశారు. విండో ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది చూసారు కదా. ఇక్కడ నుంచి మనకు రైట్కి మూవ్ అయితే ఇది మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది చూశారు కదా. మనకి కిచెన్ వచ్చేసరికి ఎల్ టైప్లో ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేశారు. విండో కోసం, వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఆఫీస్ రూమ్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇది అంటే యాక్చువల్గా మనకి 3 బెడ్రూమ్స్ అనుకోవచ్చు, లేదా ఇది మినీ 2.5 అనుకోవచ్చు అండి. ఇది చూసుకున్నారు కదా, చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ వచ్చేసరికి మనకి సపరేట్ డోర్తో మనకి పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోండి, మీకు పూజా రూమ్ కూడా సపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి వైట్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. హాఫ్ ఆఫ్ ది వాల్ వరకు ప్యాచ్ చేయడం జరిగింది అనమాట. మనకి విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ డోర్ అండి. ఇది బ్యాక్ సైడ్ డోరు. మీకు లిఫ్ట్, ఈ పోర్షన్కి లిఫ్ట్ ఎక్కడ వస్తుంది అంటే బ్యాక్ సైడ్ వస్తుందండి. అంటే మనం లిఫ్ట్ ద్వారా ఇక్కడ నుంచి డైరెక్ట్గా దిగొచ్చు. లిఫ్ట్తో మనకి ఎవరికి ప్రాబ్లం ఉండదండి. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా సరే లిఫ్ట్ ద్వారా అయితే వేరే వాళ్ళకి అయితే ప్రాబ్లం రాదు. అంటే అసలు ఇష్యూ అనేది ఉండదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టోటల్గా మనకి ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్. సేమ్ యాజ్ డిస్కా మనకి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. చూపిస్తాను క్లియర్ కట్గా. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. అలాగే ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది. ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి 1 BHK పోర్షన్, సెకండ్ వచ్చేసరికి 2 BHK పోర్షన్. అంటే మనకి రెంట్ పర్పస్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది సెకండ్, ఇది మనకి ఫస్ట్ పోర్షన్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ పోర్షను 2 సెట్ డోర్స్ అయితే ఇచ్చారు. ఒకటి వెస్ట్ సైడ్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ గల్లీ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ పోర్షన్కి వచ్చేసరికి మనకి 2 సైడ్స్ అయితే మనకి వెస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ అనేది ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్తో మనకి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇది 1 BHK పోర్షన్ ఫ్రెండ్స్. ఇది మీరు క్లియర్ కట్గా చూసుకుంటే ఇక్కడ మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్లో అయితే ఇచ్చారు, ఇవ్వడం జరిగింది. ఎల్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది
మీరు కలర్స్ చూసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు. కలర్ కాంబినేషన్తో పాటు మనకి సీలింగ్ యొక్క లైట్స్ కూడా దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రతి బెడ్రూమ్కి కలర్ కాంబినేషన్ మనకి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. దీనికి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. పీవీసీ విండోస్ అయితే యూపీసీ విండోస్ అయితే ఇచ్చారు. యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వాటికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ సారీ మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేశారు. అవి కనబడుతున్నాయి కదా మనకి స్ట్రైట్గా కనబడుతున్న వచ్చేసరికి మనకి ఇందు అరణ్య అండి. ఇందు అరణ్య పక్కన విల్లాస్ పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అవి అనమాట మనకి. ఇది వచ్చేసరికి మనకి చూడొచ్చు, ఇది అటాచ్డ్ వాష్రూమ్ చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇది మనకి వెస్ట్రన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ పోర్షన్ అనమాట. మనం నార్త్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం, మనకి సెకండ్ పోర్షన్కి వెళ్ళడానికి ఇలా వెళ్ళిపోవచ్చు. మనం స్టెప్స్ ద్వారా రావాలంటే మనం ఇలా మూవ్ అవ్వాలి ఈ పోర్షన్కి. లిఫ్ట్ ద్వారా రావాలంటే మనకి డైరెక్ట్ లిఫ్ట్ అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఈ పోర్షన్ సెకండ్ పోర్షన్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్ కట్గా లిఫ్ట్ కూడా చూపిస్తాను మనకి. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ పొజిషన్లో మనకి లిఫ్ట్ ఉంటుంది. దీన్ని మనకి ఇక్కడ కూడా సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి సెకండ్ పొజిషన్లో ఈస్ట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఈస్ట్ డోర్ అండి, మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. 2 BHK పొజిషన్ అనమాట. డబుల్ బెడ్రూము విత్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సపరేట్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మనకి ఇక్కడ టీవీ యూనిట్ కూడా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అండి. ఇది ఈ బెడ్రూమ్ చూసుకున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అన్నమాట. విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా ఎల్ టైప్లో ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు. స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ 2 బెడ్రూమ్స్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ మీరు కలర్ కాంబినేషన్ చూసుకోండి, చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. రూమ్ సైజ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి సెకండ్ పొజిషన్ అనమాట. సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ పొజిషన్ అంటే మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి ఇందులో. 1 BHK 2 BHK సెకండ్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 3 BHK పొజిషన్. ఓనర్ పొజిషన్ టైప్లో అయితే కట్టడం జరిగింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి ఒక సింగిల్ రూమ్, వాచ్మెన్కి సంబంధించిన సింగిల్ రూము, అలాగే ఒక 1 BHK పొజిషన్ అయితే ఇచ్చారు. ఇక మనం టోటల్గా టెర్రస్కి వెళ్దామండి. టెర్రస్లో పెంట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయాలి మేము అనుకుంటే కింద జాయిన్ బటన్ ఉంటుందండి. మినిమం ఫీజు అయితే ఉంటుంది. మా కష్టాలు మీరు గుర్తించాలి అనుకుంటే అక్కడ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. చూసారు కదా సపరేట్గా డోర్ అయితే ప్రొవైడ్ చేశారు టెర్రస్కి. మనకి సపరేట్ డోర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, సారీ 2 పోర్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్ అనమాట. చూపిస్తాను మీకు. మీరు 2 పోర్షన్స్ కింద వాడుకోవచ్చు, లేకపోతే 1 పోర్షన్ కింద వాడుకోవచ్చు. ఇది ఇదొక బెడ్రూమ్, ఇంటర్ లింక్డ్గా అయితే ఇచ్చివ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ మనకి క్వాలిటీ విషయంలో తగ్గకుండా అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది అంటే ఇది కూడా 2 BHK పొజిషన్ అనమాట. లేదు మనకి సింగిల్ సింగిల్ ఇచ్చుకుంటారంటే ఈ డోర్ని క్లోజ్ చేసుకుని అయితే ఇచ్చుకోవచ్చు మనం. ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూము, హాలు అలా ఉంది.
మనం ఇప్పుడు ఎంటర్ అయిన వచ్చేసరికి నార్త్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యామండి దీనికి ఇది మనకి కామన్ ఇది కామన్ వాష్రూమ్ అన్నమాట ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది ఇది హాల్ హాల్ ఫ్రెండ్స్ ఇది చూశారు కదా इधी फ्रेंड्स टोटल हाउस की संबंधी क्लुप्त चुपता रल गजल मुफ याब सैजु रूप आर वेल मूड एसएफ फुली एलआरएस पेड 100% क्लियर टाइटल मुनपल पर्मीशन तो वस्तु हाउस आनंद नगर अने नागोल आनंद नगर अने प्राइस वे सर की 3 crore 10 lakhs जरूर स्लाइटली नेगोशिएबल जरूर वीडियो याड अने मन की डायरेक्ट ओनर नंबर तो प्रोवाइड ओनर नंबर अने वीडियो इतान नैन वीडियो चूसको अलागे पोर्शन विषयानी वस्ते ग्राउंड फ्लोर मन की स्पेसियस पारकिंग तो रूम अने की वाचमैन रूम इच्छा 1 BHK पोर्शन इच्छा अलग फर्स्ट फ्लोर वर की मन की 3 BHK ओनर पोर्शन लागे जरिए अलागे मन की सेकंड फ्लोर वे सर की 2 portions इच्छा 1 BHK अं 2 BHK अन्ट अलागे मन की पेंट हाउस वे सर की पोर्शन इच्छा 2 BHK अन्ट टोटल 9 BHK अंडी सराउंडिंग चूसको चला चला प्राइम लोकेशन फ्रेंड्स इधी चुटूत मन की हाउस उठाई मेन रोड की चूड़ी मन की मेन रोड कनबड़ती आ बिल्स उन्या कदमी सिग्नेचर कनबड़ती सिग्नेचर पक्ने मेन रोड अन्ट थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग इंक मैं प्रवृत्ति मल्ल कल टेक केयर बाय बाय।